ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దావీదు కుమారుడైన మహారాజైన సొలొమోను వ్రాసినదే ఈ ప్రసంగి గ్రంథం. 8వ అధ్యాయంలో 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయపడి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అర్థమైందండి? పాపాలు చేసేవాళ్ళకి దుష్క్రియలు అంటే చెడ్డ పనులు, దుష్టుని క్రియలు, తప్పుడు పనులు. దుష్క్రియకు తగిన శిక్ష, ప్రతి దుష్క్రియకు శిక్ష ఉంటుంది. అయితే ఈ శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి, ఇప్పుడు అబద్ధం ఆడిన వెంటనే నోరు పడిపోయింది అనుకోండి, అస్సలు అబద్ధం అనే దాన్ని నోటి మీదకి రానివ్వరండి, అంతే కదండి. చెడ్డవాటిని కళ్ళు చూస్తున్నాయనుకోండి, కళ్ళు వెంటనే గురుడితనం వచ్చేసింది అనుకోండి, కళ్ళకు గంతలు కట్టుకు తిరుగుతారండి. కాని చోట్లకు నీ కాళ్ళు నడుస్తున్నాయనుకో, కాళ్ళు పడిపోయాయి అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటావు. శరీరములో ఉన్న అవయవాలకు, అవి చేసే తప్పుడు పనులకు దేవుడు శిక్ష వెంటనే అమలు చేస్తే మనుషులందరూ అవిటి వాళ్ళుగాను, గుడ్డివాళ్ళుగాను, కుంటివారుగాను, చెవిటి వాళ్ళగాను అయిపోతారండి. అందరూను ఒక్కరు కాదు. మరి దేవుడు ఎందుకండి ఊరుకొని అలా చూస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళందరినీ చూసి ఈ తప్పుడు పనులు చేసేవారిని, దేవుడు పనులు చేయని వారిని, దేవుని కొరకు బ్రతకని వారిని దేవుడు ఎందుకు చూసి అలా ఊరుకుంటున్నాడండి అని మీరు అనుకుంటున్నారా? ఊరుకోడండి, ఆయన వ్రాసుకుంటాడు. వ్రాసుకుంటాడండి. భారత శిక్షాస్మృతిలో మనం ఎవరినైనా హత్య చేసామో అనుకోండి, వెంటనే చంపేయరండి. పోలీసులు, కేసులు, కోర్టులు శిక్ష వేస్తాడండి ఊరు తీసేయమని. ఆ శిక్ష అమలు జరగడానికి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కానీ ఊరు తీసేయడం కన్ఫామ్. ఊరు తీసేయడం జరుగుతుంది, తప్పదు. అలాగే దేవుడు కూడా మనం చేసిన తప్పులకు శిక్షలు అమలు చేయక తప్పదు, అమలు చేస్తాడండి, వెంటనే అమలు చేయండి. ఉరిపడే శిక్ష, ఉరిపడేటటువంటి నేరస్తుడికి వాడు మంచి ప్రవర్తన, మంచివాడు అయితే
జైల్లో ఉండి మంచి గుణగణాలు నేర్చుకున్నవాడైతే ప్రభుత్వం వారు క్షమాభిక్ష పెడతారండి. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా శిక్షను ఎందుకు తొందరగా అమలు చేయలేదంటే మీరు మారతారేమో అని ఎదురు చూస్తుంటాడు. ఎక్కువ అబద్ధాలు ఆడుతూ ఉంటుంది అనుకోండి, ఏ ఆడపిల్లైనా ఎప్పటికైనా నువ్వు అబద్ధాలు ఆడడం మానేస్తావేమో అని చూస్తుంటాడు. ఎక్కువ తప్పుడు పనులు చేస్తున్నావు అనుకోండి, ఎప్పటికైనా ఈ తప్పుడు పనులు మానేస్తావేమో అని ప్రేమ కలిగిన వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. క్షమాభిక్ష ప్రసాదించటానికి అలానే వ్రాయకుండా ఉండడు. నువ్వు చేసిన నేరాలు వ్రాయకుండా ఉండడు, అన్ని నేరాలు రాస్తాడు. దుష్క్రియకు తగిన శిక్ష ఏమని రాయబడిందండి? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి వెంట వెంటనే జరగలేదని మనుషులు భయాన్ని విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు. నేను వ్యభిచారం చేస్తున్నాను, నాకేమీ కాలేదు కనుక ఇలా వ్యభిచారం చేసుకుంటూనే ఉంటాను, నేను అబద్ధాలు ఆడుతున్నాను, నేను అబద్ధం ఆడడం చూసి అవతల వ్యక్తి న్యాయంగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీ నోరు పడిపోద్ది అన్నా నా నోరు పడిపోలేదు అని ఇంకా అన్యాయంగా అక్రమంగా అబద్ధాలు ఆడుకుంటూ తిరుగుతుంటుంది. తప్పు చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన పరమరహస్యం ఇది. పరమరహస్యం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. మేము కదల్చబడము. తప్పు చేసిన వారు అనుకుంటారట, నేరం చేసిన వారు అనుకుంటారట, వ్యభిచరించేవారు అనుకుంటారట, మోసగించేవాళ్ళు అనుకుంటారట, నరహంతకులు అనుకుంటారట. మేము కదల్చబడము, మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు, మేము కదల్చబడము అని అనుకుంటారట. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని. తరతరాలు తరతరాల వరకు ఆపద అంటే ఏంటో మా దగ్గరకు రాదు, ఎవ్వరూ మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. బాగా ముదిరిపోయారు ఏమండి, బాగా ముదిరిపోయారు వీళ్ళు. దేవుడు అమాయకుడా, నీకు జన్మనిచ్చిన వాడు ఆయన,
నువ్వు బ్రతికే ఈ లోకాన్ని కలిగించినవాడాయన. ఆయన చేతగానివాడు కాడు. నలిపి నాశనం చేసేగలడు నిన్ను. అర్థమైందా? ఏమంటున్నారు? మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద అనేది మేము చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు. మీరు ఎవరైనా అనుకుంటున్నారా, మేము తప్పులు చేస్తున్నాం, నేను బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఏమండి నేను, నాకు ఏ రోగం కూడా లేదు, నేను ఇన్ని తప్పులు చేస్తున్నాను, నాకు రోగం రాలేదు, ఏమీ లేదు, నేను వ్యభిచారం చేస్తున్నాను, నాకు ఎయిడ్స్ రాలేదు, నేను వ్యభిచారం చేస్తున్నాను, క్యాన్సర్ రాలేదు, నేను వ్యభిచారం చేస్తున్నాను, నాకే రోగం కూడా రాలేదు అని అనుకుంటున్నావా? ఒకసారి చదివేనైనా మళ్ళీ, మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములలో అనుకుంటారు. వాళ్ళకి వాళ్లే కన్ఫామ్. ఏమి లేదు, లేరా, ఆ పట్టించుకోకరా, ఆ వదిలేరా, చూసారా? మనం ఏమనుకుంటాం, ఏమి లేదులే, అయిపోయింది అది అయిపోయింది, వెంటనే మర్చిపోతాం. మనం చేసిన ఘోరమైన నేరాలన్నీ మర్చిపోతాం. ఆమెకు అన్యాయం చేసాం, ఆయనకు అన్యాయం చేసాం, అయ్యో తోడబుట్టిన వాళ్ళకి అన్యాయం చేసాం, కన్నవాళ్ళకి అన్యాయం చేసాం, ఇవన్నీ మర్చిపోతారు, పట్టించుకోరు. నాకేం కాలేదుగా, నేను బాగా ఉన్నానుగా, హ్యాపీగా ఉన్నాను అనుకుంటారు. యాభయో అధ్యాయము కీర్తన గ్రంథము 21వ వచనము. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినయ్యుంటిని, నేను మౌనముగా ఉన్నాను. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి. నేను మౌనముగా ఉన్నానని నీలాంటి చేతగాని వాడినని అనుకుంటున్నావా? నన్ను దేవుడు అంటున్నాడండి. నువ్వు తప్పులు చేస్తూ ఉంటావు, నేను చూస్తూ ఉంటాను. నేను చూస్తూ ఉంటుంటే నీకేమీ జరగకపోతే నన్నేమనుకుంటున్నావు నువ్వు? నేను కేవలము నీ వంటి వాడనని నీలాంటి వాడినని అనుకుంటున్నావా నన్ను? దేవుడు చూస్తూ ఎవరిని ఊరుకోడు. కొంతకాలం కొంతమందికి కొన్ని రోజుల తర్వాత అయిపోద్ది పెళ్ళి, మరికొంతమందికి కొన్ని నెలల తర్వాత అవుతుంది పెళ్ళి. పెళ్ళి అంటే భార్య భర్తల పెళ్ళి కాదు, కొత్తకే కార్యక్రమం. మిమ్మల్ని మీకు శిక్ష పడే కాలం. కొంతమందికి కొన్ని రోజుల తర్వాతే జరుగుతుంది శిక్ష అమలు జరుగుతుంది, కొంతమందికి నెలల తర్వాత జరుగుతుంది, కొంతమందికి సంవత్సరాల తర్వాత జరుగుతుంది. వెంట వెంటనే జరగదు. ఏమంటున్నాడు? ఇట్టి పనులు పనికిరాని పనులు, పాపాలు నువ్వు చేసినా నేను మౌనినయ్యుంటిని, నేనేదో ఊరకే ఉన్నాను. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీలాంటి మనిషినని, నీలాంటి పాపినని, నీలాంటి మరిచిపోయేవాడినని నన్ను అనుకుంటున్నావా దేవుణ్ణి?
అయితే నీ కన్నుల ఎదుట నీ కళ్ళ ముందే ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నీ సంగతులు వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను నిన్ను గద్దిస్తాను వరుసగా వరుసగా ఉంచుతాను నీ తప్పులన్నీ. ఎందుకు? ఒక్కొక్క తప్పుకి, నీవు చేసిన ఒక్కొక్క తప్పుకి ఆ తప్పుకు తగిన శిక్ష నీకు అమలు చేస్తాను. ఒకటి తర్వాత ఒకటి, 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 అన్నీ అమలు జరుగుతాయి. చాలామంది అంటుంటారు ఒక వాడుక పదం, ఏం చెప్పమంటావు అమ్మాయి, మనం చేసిన పాపాలకు తగిన శిక్ష మనం అనుభవించక తప్పదు అంటారు. అవునా? మనం చేసిన పాపాలకు తగిన శిక్ష మనం అనుభవించక తప్పదు. కొందరు శిక్షలు అనుభవిస్తూ నరకం అనుభవిస్తారు, కొందరు జీవితాంతం నరకం అనుభవిస్తారు, కొందరు కుళ్ళి 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 చచ్చిపోతారు రోగాలతో. ఏమన్నాడు? ఇట్టి పనులు నువ్వు చేసినను నేను ఊరకే ఉన్నాను. ఎందుకంటే నేను అలా ఊరుకున్నానని నువ్వు నన్నేమనుకుంటున్నావంటే, ఆ దేవుడు ఏం చేయలేరా, దేవుడు ఎక్కడున్నాడు లేరా, దేవుడు చూడలేరా అని నువ్వు అనుకుంటావు. నేను అయితే నేను నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నీ కళ్ళ ముందే నువ్వు చేసిన తప్పులకు తగిన శిక్ష నీ వాళ్ళు నువ్వు అనుభవిస్తారు. నీ ఎవరు నువ్వెవరినో చెరిపేసావు అనుకో, నిన్ను నీ వాళ్ళను కూడా ఎవరో చెరిపేస్తారు. నువ్వెవరిదైనా దోచేసుకున్నావు అనుకో, నీది ఎవరైనా దోచేసుకుంటారు. నువ్వు అబద్ధం ఆడి ఎక్కడైనా కొట్టేసావనుకో, డబ్బులు మోసం చేసి మాయ చేసి, నువ్వు కూడా కుళ్ళిపోతావు. నాకేం అవ్వలేదు అనుకుంటున్నారా మీరు? నాకేం కాలేదని మీరు అనుకుంటున్నారా? కాలేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళ ముందు దేవుడు ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టడు. యెషయా గ్రంథము 26:10 యెషయా గ్రంథం 26:10 దుష్టులకు దయ చూపినను, దుష్టులకు దయ చూపినను, వారు నీతిని నేర్చుకొనరు, వారు నీతిని నేర్చుకొనరు. జైశాలి గారు ఎన్ని ప్రసంగాలు చేసినా వాళ్ళు నేర్చుకోరు. ఎలా చెప్పగలను? మీరు నేర్చుకోరు, మీరు నేర్చుకుంటారా? నేను చెప్తున్నవన్నీ మీరు నేర్చుకుంటారా? మీరు చేసిన తప్పు ఒకటి చెప్పమంటారా? పోయిన వారం ఉదయాన్నే మాట్లాడుతూ అన్ని ఫ్లోర్లు నిండిపోయాయి. సాయంకాలం కూడా దేవుని మాటలు వినబడతాయి. అన్ని ఫ్లోర్లు మరి నింపేస్తారా అంటే
మేము నింపము. మూడు ఫ్లోర్లలో రావడం మానేశారు. రాని వాళ్ళు ఎవరు? అందరూ బుర్రలు దించుకొని ఆలోచించుకోండి. ఎందుకంటే మీ బుర్రలో ఉన్నదంతా దేవుడు రికార్డ్ చేసుకుంటున్నాడు. నువ్వు ఇట్టించి మాట్లాడితే హలో ఎలా ఉన్నావు ఏంటి సంగతి అని, కానీ అవతల రికార్డ్ అయిపోతుంటుంది. కొంతమంది రికార్డింగ్ చేసే గుణాలు ఉంటాయి. నువ్వేది మాట్లాడినా రికార్డింగ్ చేసేస్తుంటారు వాళ్ళు. అందులో పొరపాటును ఏమైనా జారేవనుకో, దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తారు. దేవుడు బ్లాక్మెయిల్ చేయడు, నీకు జ్ఞాపకం చేస్తాడు. అర్థమైందా? షాక్ కొట్టిందా? షాక్ కొడుతుంది అందరికీ. కానీ ఇప్పుడు ఈ మాట చదవండి, ఈ మాటకు మీరు ఎంత గౌరవిస్తున్నారో చూద్దాం. దుష్టులకు దయ చూపినను, దుష్టులకు దయ చూపినను, వారు నీతిని నేర్చుకొనరు. వారు నీతిని నేర్చుకోరు. వాళ్ళు నేర్చుకోరురా బాబు సుందరరావు, నేర్చుకోరురా. వాళ్ళు నేర్చుకోరురా. నువ్వేంట్రా అలా బైబుల్ పట్టుకొని చదువుకొని ఇది చెబుదాం అది చెబుదాం, పిల్లలకి ఇది బోధిద్దాం పిల్లలకి అది బోధిద్దామని ప్రతిరోజు బైబుల్ విప్పి చదువుతున్నావురా నువ్వు? వాళ్ళు నేర్చుకోరురా. నేనంటాను, వారు వినినను వినకపోయినను నేను చెప్తానయ్యా. మరి నేనున్నాను కదా, నాకు నోరు ఇచ్చావు కదా, నాకు ఆరోగ్యం ఇచ్చావు కదా, మరి నా దగ్గరకు వస్తున్నారు కదా, మరి వాళ్ళకి నేను చెప్పకుండా పోతే నన్ను అడుగుతావు కదా. ఎన్నిసార్లు చెప్పినా అన్నిసార్లు నువ్వు రాసుకో తండ్రి. నువ్వు ఈ తప్పు చెయ్యకూడదని కొన్ని వందల సార్లు చెప్పాడు పిడి సుందర్రావు. నువ్వు వందలు వందలు వేలు వేలుగా అదే తప్పులు చేయుచున్నావు బిడ్డా. ఏమంటాడట మనల్ని చూసి? చెడ్డదాసుడా, కుమారుడా, కుమార్తె అని పిలిచిన కన్న తండ్రి నిన్నేమంటాడట? మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనంలో ఎలా పొగుడుతున్నాడో చూడండి కొడుకుని. అందుకు అతని యజమానుడు వాణిని చూచి, అందుకు యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. సోమరివే కదా మరి, ఉదయం వచ్చి సాయంకాలం రాకపోతే నువ్వు నంబర్ 1 సోమరి. అబ్బా ఇప్పుడు ఎవరు వెళ్తారులేండి, మళ్ళా ఎవరు స్నానం చేస్తారండి, మళ్ళా వెళ్ళి ఎప్పుడు వచ్చి వండుకుంటామండి, మళ్ళా సోమవారం మళ్ళా ఆదివారం వెళ్దాంలేండి. సోమరివైన చెడ్డదాసుడా, ఏమైనా మనకి ఇచ్చాడండి బిరుదు? సోమరి చెడ్డోడివి, సోమరివి చెడ్డోడివి. యెషయా 26:10లో ఏముంది? దుష్టులకు దయ చూపినను, దుష్టులకు దయ చూపినా, వారు నీతిని నేర్చుకొనరు, వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను, ధర్మక్షేత్రాలలో నివసిస్తారు. మళ్ళా ధర్మక్షేత్రం ఇంటి ముందు అన్ని యేసుప్రభు ఫోటోలే. ఇంట్లోకి వెళ్ళేసరికి అన్ని యేసుప్రభు వాక్యాలు. ఆటో మీద నీ రాకపోకలేదు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నువ్వు ఎలాంటి ఎదన్నారు ఎదవైనా. అన్నిటి మీద బంగారు వాక్యాలే. జీసస్ అని రాస్తాడు మళ్ళీ ఒక్కొక్కడు ఆటో మీద. యేసుప్రభు ఉదేట ఆటో. దుష్టుడివి దుర్మార్గుడివి లోపల ఉన్నావు. ఆటో ఎవరిది? జీజస్.
సంపాదించి డబ్బులు దేవుడికి ఎన్ని ఇచ్చావు? నిల్. సంపాదించినవన్నీ ఇంట్లోకి ఇస్తావా, చర్చికి ఇచ్చేస్తావా? ఏమండి మరి చర్చికి ఇస్తే నేనేం తింటాను? తిను, నువ్వు తిన్నంత తిను, ఇవ్వగలిగినంత ఇవ్వు, పోనీ ఎంతో కొంత ఇవ్వు, ఎంత కొంత కూడా ఇవ్వను. ఇంటద్ది పచారి సరుకులు ఖర్చు, మరి బట్టలు కొనుక్కున్నాను, చెప్పులు కొనుక్కున్నాను, మా పాపకు బొమ్మలు కొన్నాను, గౌన్లు కొన్నాను, చివరికి ఏముంది? ఏమి లేదు, జీరో. ఈ జీరో తీసుకొచ్చి దేవుడికి ఇస్తావా? జీరో ఎందుకు దేవుడికి? నువ్వే జీరోవి. ఏమని రాస్తుంది? దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించు ధర్మక్షేత్రములలో నివసించురు. యెహోవా ఇంటికి రాజు. పరలోకము నుండి ఆశీర్వాదములు ఇంటిపై కుమ్మరింపబడుచును. అన్ని బంగారు వాక్యాలే. కొంతమంది ఇల్లు చూసారా? అన్నీ బంగారు వాక్యాలు. వీళ్ళేమో చదువుకొని దెయ్యాల్లో తిరుగుతుంటారు లోపల. వీళ్ళు ఎలాగ దెయ్యాలి కదండి. ఆ వాక్యాన్ని ఏం గౌరవించరు. క్యాలెండర్లోనూ వాక్యాలు రాశారనుకోండి, మీరు నిజంగా చెప్పండరా, వాక్యం చదువుతారా, తారీఖు చూస్తారా? తేదీ అవసరమైనప్పుడు మీరు ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వాక్యం చదువుతారా, తేదీ చూస్తారా? తేదీ వాక్యం ఏదో ఉంటుందండి. మరి ఎందుకు కొనుక్కున్నావు క్యాలెండరు? ఇంట్లో ఉండాలి కదండి. నేను వెదవన్నారు వెదవనైనా వాక్యాలు గోడలకు తగిలించాలి తప్ప నా హృదయంలోకి రాకూడదు. వాక్యాలు ఎక్కడుండాలి? గోడకు తగిలించాలి. నీ హృదయంలో ఏముండాలి? దుర్మార్గం, దుష్టత్వం, లోభత్వం, అసూయ, కపటము, బూతులు, మోసము. ధర్మక్షేత్రం అలా ఉంటుందట కొంప. రోమపత్రిక 2:4-5 వచనాలు. రోమపత్రిక రాసుకుంటున్నారా? ఇంటికి వెళ్ళి చదువుకోండి. బైబిల్ అంతా చదవని వచ్చినా? 66 పుస్తకాలు ఏం చదువుతారు? చచ్చిపోతారు పాపం. కళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, నిద్ర వచ్చేస్తుంటుంది, ఆకలి ఒకటి వేసేస్తుంటుంది. కనుక బైబిల్ ఏం చదువుతారు? రోమపత్రిక 2:4-5 వచనాలు. దేవుని అనుగ్రహము. దేవుని అనుగ్రహము అంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకేదో చేయాలనుకున్నాడు. అనుగ్రహించాలి, నీకేదో అనుగ్రహించాలి. నీకు దేవుడు ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీకేదో ఇవ్వాలనుకుంటున్నాడు, ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకేదో ఇవ్వాలనుకుంటున్నాడు. అప్పుడప్పుడు నా దగ్గరికి పిల్లలు వస్తుంటారు. ఇద్దరు వచ్చారనుకోండి, ఒకరేమో కాళ్ళకు నమస్కారం పెడతారు, ఒకరేమో పర్రమని వెళ్ళిపోతారు, దండం పెట్టరు. దండం పెట్టలేదని నేను అంటాం లేదండి, దండం పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత. అంటే వాళ్ళ గౌరవం, దండం పెట్టిన వాళ్ళ గౌరవం వాళ్ళు చూడగానే నాకేమనిపిస్తుందో తెలుసండి, ఏదో ఒకటి చేయాలి ఈమెకి. ఈ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయిన దానికి దీన్ని అసలు పట్టించుకోకూడదు. దండం పెట్టకుండా వెళ్ళిపోయిన దాన్ని చూసి దీన్ని పట్టించుకోకూడదు అనుకుంటాను. దండం పెట్టి వెళ్ళిన ఆమెను చూసి ఈమెకి ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలి.
దేవుని అనుగ్రహము దేవుడు ఇవ్వాలనుకుంటాడే ఏవైనా. మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. నువ్వు మనసు మార్చుకో నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు అనుకుంటుంటే, మనసు మార్చుకొనక నువ్వు నాకేమివ్వని అవసరం లేదులే అని ఇడు. ఆయన ఇవ్వబోయే అనుగ్రహ ఐశ్వర్యము సహనము దీర్ఘశాంతము తృణీకరించదువా. ఇవి ఇవ్వాలనుకుంటే ఇవి నాకు వద్దని అడిపోతావా? అవునా? ఎలా చదువు ఒకసారి అర్థం అవుదలకి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. మారు మనసు పొందు. నీ తప్పులన్నీ ఒప్పేసుకో. ఎందుకంటే ఆయన అనుగ్రహ ఐశ్వర్యం నీకు ఇవ్వబోతున్నాడు. అప్పుడు వీలేమనుకుంటారట? నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు పెళ్లి రోజున అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినాన్ని నీకు నీవే మండిపోతావు. ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. తోసారా దీన్ని? వరుసగా నిలబడతారండి ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు. పోలీస్ ఎలక్షన్స్ కానీ ఏదైనా ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు వరుసగా వెనకాతలు చేతులు పెట్టుకొని నిలబడతారు. అంటాడు. అంటే అసలు చూడడానికే బాగలేడాడు. వాడికి ఒక ఐటు లేదు, పర్సనాలిటీ లేదు, ఏమీ లేదు. ఏడు మొక్కతో ఉన్నాడు. పో తర్వాత. తర్వాత నా దృష్టిలో అండి ఆ ఇంటర్వ్యూలో అందరిని తగిలేయడమేనండి. ఎవరు అక్కడ నిలబడరు. నా ముందున్న స్వర్ణాన్ని తగిలేశారండి. నన్ను మాత్రం దేవుడు తగలడని అచ్చుతమని అనుకుంటే ఎలాగవుతుందండి? నువ్వు పో. ఏమి ప్రార్థనకు రాదు. స్వర్ణగారు ప్రార్థనకు రారు. అయ్యో దేవుడితో మాట్లాడే మహాభాగ్యం ఈ పాపనైన నేను, భూమికి బెత్తిడే ఉన్న నేను, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసే అవకాశం దేవుడు నాకు ఇస్తున్నాడు అనుకోకుండా 10:30 వచ్చిందండి లోపలికి. అప్పటికి ప్రార్థన అయిపోయింది. 10:30 అయిపోయిందంటే న్యూస్ చదువుతాడు కదండి, వార్తలు చదువుతాడు. అలా గేటు దగ్గర చూస్తున్నానండి, శ్రీదేవే కనబడుతుందండి. అక్కడ దివాకర దేవి కనిపించడం లేదు. అచ్యుతవేణి ఆవిడ పేరు. ఆవిడ కనిపించడం లేదు. ఆవిడ కుర్చీ ఖాళీ. అంటే తొందరగా రారు. ఈ వేణువుల కంటే మణిమాణిక్య ముత్యాలు వస్తాయి. పావుతో ఒక 11 వాళ్ళన్నీ కూడా డైమండ్స్. అవి తుడిసి పారాయి బయటికి. ఈ వజ్రాలని పెద్ద చీపురు పట్టుకొని తుడిచే బయటికి.
చివరిగా ఒక వాక్యం, పెద్దలైన వారు, స్త్రీల సంఘములో పెద్దలైన వారు, చివరిగా చెప్తున్నాను, పురుషులలో పెద్దలైన వారు ప్రార్థన జరిగినంత వరకు 4వ ఫ్లోర్లో ఉండవలను. ప్రార్థనలు అయిపోగానే కళ్ళు మూసుకోగానే జారిపోవలను అని అంటలేదు నేను. ఆరాధన ముగింపు వరకు 4వ ఫ్లోర్లో పెద్దలైన వారు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ నా ఎదురుగుండా ఉండాలి. మీరు ప్రార్థనలు చెయ్యాలి. మీకు సిగ్గు రావడానికి చిన్న పిల్లల చేత ప్రార్థన చేయిస్తారు మీరు కానీ కనబడకపోతే. చిన్నపిల్లలు మీరందరూ ఇంటి దగ్గర బాగా ప్రార్థనలు నేర్చుకోండి. తాతయ్య మీకు ప్రార్థనలు ఇస్తాడు దేవుడితో మాట్లాడడానికి. మీ గురించి ఏమన్నాడో తెలుసు దేవుడు మత్తయి 11వ అధ్యాయంలో చిన్నపిల్లల గురించి దేవుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. మీరు కూడా ప్రార్థనలు నేర్చుకోండి. మన యవనస్తుల్లో ఉన్న మగపిల్లలు, యవనస్తుల్లో ఉన్న ఆడపిల్లలు 2 ప్రార్థనలు అయిపోయిన తర్వాత భక్తులు లోపలికి వస్తుంటారు. మరి వీళ్ళు బయట ఏం చేస్తున్నారు? మడత కాజాలు తినడానికి వెళ్తున్నారా? సండే స్కూల్ అయిపోయిన తర్వాత అసుక్ కొడుతున్నారా బయట గేట్ అవతల ఏమైనా? నాకు తెలుసు అండి వాళ్ళు ఎవరెవరో. ఆడవాళ్లలో ఎవరెవరో తెలుసు, మగవాళ్లలో ఇదిగో గౌతమ బుద్ధులందరూ ముందే ఉన్నారు. కనిపెడతానండి వీళ్ళని. వీళ్ళకి ఏటి పని అండి? ఉదయం 8 గంటలకు వచ్చేస్తున్నాడు సండే స్కూల్కి. లోపలికి రావడం మాత్రం 10:05, 10:10. 11వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం వెళ్ళిపోతారు కానంటే చక్క తక్క టక్కని తీసి చదువుతారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి తండ్రి, ఆకాశమునకును భూమికిని ఆకాశానికి భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును, నీవు మహామహామహా జ్ఞానులను విర్రవీగుతున్న ప్రపంచంలో ఉన్నవారికి, వివేకులకును, నేను వివేకిని ఇంటలెక్చువల్ని గొప్పవాడని అనుకుని పొగరబోతు పడుతున్న వారికి ఈ సంగతులను మరుగు చేసి నీవు రాయించిన బైబిలులోని మహాజ్ఞాన సంగతులు వాళ్ళకి తెలియకుండా చేసేసి పసిబాలురకు బయలుపరిచినావు. ఎవరికి బయలుపరిచాడు దేవుడు? చిన్నపిల్లలందరూ చెప్పండి, పసిబాలురకు బయలుపరిచినావు చెప్పండి. మీరు ప్రార్థన చేయాలి వచ్చేవారు నుంచి. పెద్దవారిని త్రోసివేసినావు చెప్పండి. పెద్దలు చెప్పండి ఇప్పుడు. పెద్దవారిని త్రోసివేసినావు. ఓ, పెద్దలు మాట రావట్లేదండి. దేవుడు పసిపిల్లలకే ఇస్తానన్నాడు. కపటం, మాయ, మోసం, దగ బూతులు ఏమి ఉండవండి అది దగ్గర. అందుకే ఇస్తాడు వాళ్ళకి. రెండో పేతురు 3:9 చివరిగా, 2 పేతురు 3:9 చివరిగా, కొందరు ఆలస్యం అనుకుంటున్నారు. పాపం వాళ్ళు చావు. అరే నేను రజలరండ్రా నీకు కండ. అదే కానీ ఏ మేక కండో గొర్రె కొండదు బాబా. అదే కోసం మాకు ఇచ్చాను అడుగుతాం మనం. ఏం చూపిస్తారండి బలవంతులు? కండలు చూపిస్తారు. మా కండ కండవే. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు వాళ్ళు చావు ఆలస్యం అనుకుంటున్నారు. అలాగే దేవుడు రాక ఆలస్యం అనుకుంటున్నారు. నీ రాక దేవుని రాక నీ పోక. ఆయన వస్తాడు నువ్వు పోతావు, ఆయన వస్తాడు నువ్వు పోతావు. నువ్వు ఎప్పుడెప్పుడూ పోతుంటావు, ఆయన ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడే పోతావు, ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు.
కనుక ఆయన రాక మీద పెట్టుకోకు, నువ్వు నీ పోక మీద నువ్వు ఆలోచించు, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు. రాత్రి అంతా మాతో తిన్నాడండి, మాట్లాడాడండి, మరేమయ్యాడండి, ఇప్పుడు లేడండి, ఎక్కడికి పోయాడండి, పోయాడండి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి, అనంత వాయువుల్లో కలిసిపోయాడండి, అనంత వాయువుల్లో కలిసిపోయి దెయ్యాల్లో తిరుగుతున్నాడా? ఇందాక పాటలో చూసినప్పుడు కోరికలు తీరక భూమి మీద ఏమైనా తిరుగుతున్నాడా? మా ఆవిడ కానీ ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమో అని. ఆవిడ ఎలాగో చేసేసుకుంటుంది నీ పని, ఇంతే సంగతులు. ఆలస్యం చేయడు, నీకు ఆలస్యం ఉండదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి మీరు.